పదిహేడు మంది నాతో వచ్చిన వాళ్ళు చనిపోయారండి ఈ క్యాన్సర్ జబ్బు వచ్చిన. పదిహేడు మంది నీతో వచ్చిన వాళ్ళు చనిపోయారు. చనిపోయారు. రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయి, నీ బ్లడ్ కౌంట్ పెరిగింది అన్నారండి. క్యాన్సర్ మొత్తం పోయింది. క్యాన్సర్ నుంచి నాకు స్వస్థత కలిగించి హల్లెలూయా. దాని క్యాన్సర్ సంబంధించింది ఏమీ లేదు, తగ్గిపోయింది. క్యాన్సర్ అన్నారు సార్, అది డాక్టర్లు నువ్వు చనిపోతావు అని చెప్పారు. కడుపులో ట్యూమర్ లేదన్నారు. ఏది లేదు. హల్లెలూయా. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉండే సార్, ఇప్పుడు ప్రేడాయలు ఆడిన కొద్దిగా ఆ కిడ్నీ కూడా నార్మల్ వచ్చేసింది. రెండు కిడ్నీలు పాడైపోయినాయి, తనకు ఆపరేషన్ సిద్ధం చేస్తుండ్రు, కానీ దేవుడు నూతనమైన కిడ్నీలు ఇచ్చాడు. రెండు కిడ్నీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. నాకు లివర్ ప్రాబ్లమ్ మేల్ అయిపోయింది సార్. లివర్ ప్రాబ్లం పూర్తి స్వస్థత కలిగింది. లివర్ కంప్లీట్ హీల్ అయిపోయింది, కరెక్ట్ స్టేజ్ లో ఉంది. హార్ట్ లో నీరు లేదమ్మా, హార్ట్ పెరగడం తగ్గిపోయింది, నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి సార్. మళ్ళా మూడు బ్లాక్స్ ఎప్పుడు పోయాయి? సోమవారం హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎంజియోగ్రామ్ తీశారు, అన్ని టెస్టులు చేశారు, ఏమి లేదు, అంతా బాగుంది అని చెప్పారు. లేని వెన్నుముక కూడా వచ్చి ఇప్పుడు ఆ ప్లేస్ కి చేరుకునేసింది అని చెప్పి అన్నారు. ఈ బాబుకి నడకనిచ్చాడు, మాటలు ఇచ్చాడు. ఈయనకు మాటలు రాకపోయేది, మంచిగా మాట్లాడుతున్నాడు. ఎంబ్రియో లేదు, ఓన్లీ సాక్ ఉందని విత్ రిజరక్షన్ పవర్ హి క్రియేటెడ్ అ బేబీ ఇన్ ద ఎంటీ. హల్లెలూయా. నాకు పెళ్లి అయినాక 29 ఏళ్లకి బాబు పుట్టారు. బాబు 27 ఇయర్స్. బాబా పాప బాబు. Wow, 27 years! Hallelujah! Krishna Bhai, uterus cancer nundi swasthata. Okay. Uterus cancer nundi 3 nelalu nunchi vastundi. Kabatti devudu mari uterus cancer nunchi aamini స్వస్థపరిచేశాడు. కరెక్టే. కృష్ణాబాయి గారు, మీకు ఎవరు చెప్పారు సంఘం గురించి? సార్, మా చెల్లెని తీసుకొచ్చాము. మా చెల్లెకి ప్రేణునేస్తే తగ్గిపోయింది. ఏముంది మీ చెల్లెకి? మా చెల్లెకి శానా బీమార్ ఉండే, కాలు చేతులు వణుకుతుండే. ఏం బీమార్ అది? అది డాక్టర్ వాళ్ళు అన్నారు ఏమకి ఏదో బీమార్ ఉన్నది, అర్థమైతే లేదు, కృష్ణ గార్డెన్ లభవండి అని ఒకరు చెప్పిండ్రు ఆర్ట్ కాలేజీలో. ఇటు వచ్చినాక మీరు అక్కడ పిలిచిండ్రు సార్. సరే, ఆమెకు కాళ్ళు చేతులు రోగము, ఇండో అమెరికన్ దిక్కు ఉంటది, అక్కడ రమ్మన్నారు ఫోన్ చేసి. అయితే అక్కడ పోయినాక ఏలేసినాక మంచిగా అయింది చెల్లె. మీ చెల్లె బాగుపడిపోయింది? మంచిగా అయింది, దేవుని దయ. అందుకనే నువ్వు వచ్చావు ఇప్పుడు? నేను వచ్చాను సార్. 3 నెలల నుంచి నేను ఇండో అమెరికాలు, ఇక్కడ లాలగూడను. నీకేమో క్యాన్సర్ ఉంది, ఎక్కడ గర్భసంచి మీద క్యాన్సర్ వచ్చింది. అవును సార్. గర్భసంచి మీద. మరి నువ్వు కూడా వచ్చావు ఇక్కడికి? నేను 5 వారాలు వచ్చాను సార్. 5 వారాలు వచ్చావు? 5 వారాలు. ఫస్ట్ వారాలే నాకు రక్తం పోయేది బంద్ అయిపోయింది. 5 వారాలు వచ్చింది, మొదటి వారమే రక్తం బంద్ అయిపోయింది అంట. హల్లెలూయా. వావ్. ఫస్ట్ వారమే నాకు తగ్గింది సార్. మళ్ళీ వారం మళ్ళీ ఏం బాధ లేకుండా అయిపోయింది. ఆ రాత్రికే తగ్గింది నాకు. 5 వారాలు వచ్చే వరకు వెళ్ళి నాకు టైం దొరకలేదు సార్. పోయిన నెల మళ్ళీ అడ్మిట్ అయ్యి మళ్ళీ వాపసీకి పంపించిండ్రు. ఆ రిపోర్ట్ కూడా నార్మల్ వచ్చింది సార్. హల్లెలూయా. ఈ మాట చెప్పు నాతో, ఏసయ్యా. ఏసయ్యా, నీవే నా జీవము. నీవే నా జీవం. కాబట్టి నా జీవాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా జీవాన్ని అప్పనిస్తాను. ఇక మళ్ళా క్యాన్సర్ రాకుండా, మళ్ళా క్యాన్సర్ రాకుండా నీ బలాన్ని నాకు దయచేయి. నీ బలాన్ని నాకు దయచేయి. ఆమేన్. శాంసన్ పుట్టుకతో అతను మాట రాదు. నౌ హీ ఈజ్ టాకింగ్. వావ్. అసలు పుట్టుక నుంచి మాట్లాడలేదు? మాట్లాడలేదు బ్రదర్. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాడు. బ్రదర్, ఏం మాటలు మాట్లాడుతున్నాడు? మొత్తం మాట్లాడుతున్నాడు బ్రదర్. కొంచెం మాత్రం కొంచెం పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. కానీ అన్న మాట్లాడించండి. హల్లెలూయా. ఏం మాటలు మాట్లాడాడు ఆ నాన్నకి? ఏం మాటలు మాట్లాడుతున్నాడు? మమ్మీ మామ. హల్లెలూయా. పుట్టుక నుంచి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఓ గాడ్, మైటీ గాడ్. ఆ తర్వాత 14 సంవత్సరాలు నుంచి ఉండే అనేక బంధకాలు ఈ కుటుంబంలో తెగిపోయాయి. 14 సంవత్సరాల మందు తెగిపోయింది. వాళ్ళ ఆవిడ కూడా ఉద్యోగం వచ్చింది. దేవుడు బైక్ ఇచ్చి అన్ని రకాలుగా దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించాడు శాంసన్ గారిని. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ శాంసన్. హోషియా గ్రంథానికి వెళ్దాం. బైబిల్ గ్రంథం అంతా ఎలా ఉంటుందంటే, మనము పాత నిబంధన చదవడానికి భయపడతాం, కానీ యిర్మీయా యెహెజ్కేలులో తీర్పు ఉంటుంది. వారు చేసిన పొరపాట్లకి శిక్ష కూడా దేవుడు చూపిస్తాడు, కానీ దాని తర్వాత ఒక అవకాశం ఇస్తాడు. మీరు మళ్ళా నా తట్టు తిరిగితే నేను మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తాను అని ఒక నిరీక్షణను ప్రజల నుంచి పట్టుకొస్తాడు.
ఇది చూస్తే అనేక సార్లు మరి అనేక మందిని ఇక్కడ హోషా గ్రంథంలో ఇజ్రాయెల్ని మరి తీర్పు తీరుస్తాడు, మీరు సరిగ్గా లేరు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అధ్యాయంలో మళ్ళీ ఒక్కొక్క పొరపాటుని ఎత్తి పెడతాడు అన్నమాట, ఒక్కొక్క పొరపాటుని ఎత్తి పెడతా ఉంటాడు. ఒక చోటేమో మీరు హత్యలు చేశారని ఒక చోట అంటాడు, ఒక్కొక్క చోటేమో మీరు త్రాగుడు తాగుతూ నా వాక్యాన్ని పక్కన పెట్టారు, ఒకసారేమో మీరు వ్యభిచారాన్ని చేశారని చెప్తే, ఒకసారేమో మీరు నన్ను విడిచిపెట్టేసి మీరు ఇతర దేవతల వైపు వెళ్ళిపోయారని చెప్పి తీర్పు. ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని కొన్నాళ్ళు అన్నీ మిక్స్ ఉంటాయి, కానీ దాని తర్వాత మళ్ళీ నీవు నా తట్టు తిరిగితే నేను ఆశీర్దిస్తాననే మరి వచనాలు కూడా మనము చూస్తాం. ఎందుకు ఈ కష్టాలు ఇవన్నీ కూడా ఎందుకు పెడతాడు ఒక్కొక్కసారి అంటే, అది కూడా ఆ కష్టంలోంచి కూడా విడుదల వస్తుంది. ఉదాహరణకి హోషియా 5వ అధ్యాయము, హోషియా గ్రంథం 5వ అధ్యాయము 14-15. ఏలేనగా ఎఫ్రాయిమీయులకు సింహం వంటి వాడనుగాను, యూదావారికి కొదమ సింహము వంటి వాడనుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడు ఒక్కడను లేకపోవును. చూడండి, ఎలా అనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడను గాను, యూదా వారికి కొదమ సింహము వంటి వాడను గాను నేనుందును. నేను వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడును లేకపోవును. ఒక్కొక్కసారి కొన్ని శిక్షలు ఎలా వస్తాయో తెలుసా, కొన్ని ప్రాబ్లమ్స్ విడిపించువాడు ఎవడనూ లేకపోవును అంటే అర్థం ఏంటి, సమ్ ప్రాబ్లమ్స్ కొన్ని కొన్నిసార్లు మందుల ద్వారా తగ్గవు, ఆపరేషన్ ద్వారా పోదు, డైటింగ్ ద్వారా పోదు, ఎక్సర్సైజ్ ద్వారా పోదు, ఎన్ని చెయ్యి కొన్ని సమస్యలు పోవు. ఒక్కొక్కసారి ఆ ఉద్యోగం రాదు, అవి బాగుపడరు. కొన్ని పరిస్థితుల్లో నీకు లోకరీత్యా నీవు అనేక సార్లు అనేక రీతిగా విడుదల పొందుదామని చూస్తావు, కానీ విడుదల దొరకదు. ఎందుకు ఇలాంటి సమస్య వస్తుంది, విడిపించేవాడు ఒకడనూ లేడు అంటే ఈ భూమి మీద నీకు వచ్చిన సమస్య ఇక ఎవరు విడిపించలేరు అనమాట. ఎందుకు అలా వస్తుందంటే తర్వాత చూడండి, వారు మనసు తిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా నివాస స్థలమునకు పోవుదును, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదకుదురు. వావ్, ఇంకప్పుడు ఏ దిక్కు లేకపోతే ఒక మాట అంటారు, ఏ దిక్కు లేనోడు ఎవరి దిక్కు అంట. సో మనిషి సాధారణంగా మొదట, కానీ దేవుని రాజ్యం ఎప్పుడు ఎత్తకాలా, లాస్ట్ ఎత్తకాలా, మొదట ఎత్తకాలా, కానీ మానవుడికి ఎప్పుడు ఫస్ట్లో పెట్టా లాస్ట్కి వెళ్ళిపోతాడు. అందుకని ఈ కష్టం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూస్తే వారు మనసు తిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను నా తిరిగి నా స్థలమునకు అంటే సింహం వల్ల దాన్ని చింపేసి వెళ్ళిపోతాడు అనమాట. దేవుడు ఒక్కొక్కసారి టచ్ చేస్తే దేర్ ఇస్ నో సొల్యూషన్. చూడండి, తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను ఎలా ఎదుగుతారంట, బహుశీఘ్రముగా. ఎవరు బహుశీఘ్రముగా అంటే తెలుసా, ఎప్పుడు ప్రేర్ చేయనోడు కూడా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అంటూ ఉంటాడు, ఎప్పుడు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయనోడు బోర్ల పడుకుని మరి ప్రేర్ చేస్తాడు. అండ్ ప్రాబ్లం కమ్స్, ఎప్పుడు చర్చికి రానోడు వస్తాడు చర్చికి, దే విల్ కమ్, దొర్లుకుంటూ అన్న వస్తాడు, దే విల్ కమ్ లైక్ దాట్. అంటే దురవస్థ సంబంధింపు అంటే ఇప్పుడు దురవస్థ చెడు కొరక ఒక విధంగా ఆ వ్యక్తికి మంచి చేస్తుందా, యస్. సమ్ ప్రాబ్లమ్స్ దేర్ ఈస్ పెయిన్ ఇన్ ఎ ప్రాబ్లం. సమస్యల్లో కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని వేదనలు ఉంటాయి, కానీ అందులోనే మళ్ళా మనము దేవుణ్ణి వెతుకుతూ ఉంటాం. ఒకసారి కొంత సమయం వరకు కష్టం పోదు, ఎందుకంటే ఆ కష్ట సమయంలో ఎలా ఎదుగుతామంటే నువ్వు బహుశీఘ్రముగా అన్నమాట. సో ప్రాబ్లం టైం ఈజ్ ద బెస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో బాగా నువ్వు దేవుని కొరకు ఉపయోగపడాలి అంటే కష్టాల సమయమే, ఎందుకంటే అందులో నువ్వు ఎలా ఎదుగుతావంట, బహుశీఘ్రముగా ఎదుగుతావంట. సరే, అలా చేసేసిన తర్వాత ఏం చేస్తాడు దేవుడు, 14వ అధ్యాయానికి వెళ్దాం. బహుశీఘ్రముగా నువ్వు ఎదగడం మొదలుపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది, 14వ అధ్యాయము 1 చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశేరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము,
తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. వావ్, చూసారా, మా చేస్తున్నాడు అనమాట. గాడ్ ఇస్ చేంజింగ్. ఒక్కసారి మనం కష్టం వచ్చిన తర్వాత ఏమనుకుంటాము, అది అంతము, అది నాశనం అయిపోయేమో అనుకుంటాం. ఆ కష్టకాలంలో ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతావో, అవునా, ఒకవేళ పాపం చేసి పడిపోయినా, ఏదైనా పొరపాటు చేసి పడిపోయినా, తప్పు నిర్ణయం తీసుకొని పడిపోయినా, అవునా, ఛా, ఈ వివాహం చేసుకుందాం ఏంటి, ఈ భర్త వదిలేశాడు, ఈ భార్య నన్ను వదిలేసింది, ఈ కొడుకు ఇలా చేశాడు, ఈ ఉద్యోగం ఇలాగ అయిపోయింది, సమ్టైమ్స్ ఇట్ బాదర్స్ అస్ టూ మచ్, చాలా కాలంగా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏదేమనగా, మా పాపములన్నీ పరిహరింపము. ఎస్, ఎప్పుడైతే ఈ రూట్లోకి వస్తామో, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. చదవమ్మా. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. వావ్, చూసారా, అంతకుముందు పాడైపోయిన దానికంటే గొప్పగా దేవుడు జీవితాన్ని మారుస్తాడంట. ఒక్కొక్కసారి మనం ఏదైనా రోగం వస్తే, ఇబ్బంది వస్తే, నా అంతం అయిపోయింది అనుకుంటాం. ఇంకెందుకు ఇక రోగాలు తక్కువ. చాలామంది కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు సుసైడ్ అటెంప్ట్ చేస్తారు. దే వాంట్ టు డై, చచ్చిపోతే బాగుండు ఈ బాధలు, ఈ కష్టాలు. దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్. అందుకనే బైబిల్ చదవాలా. దేవుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా మాట్లాడతాడో చక్కగా చెప్తాడు అనమాట. హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు పీపుల్. దేవుడు ఆ కష్టం అప్పుడప్పుడు మనం ఒక వాగ్దానం చూసుకుంటాం. బైబిల్ అంతా చదివితే తెలుస్తుంది అనమాట, ఎలాగా దేవుడు అనేక సార్లు తన బిడ్డలను శిక్షిస్తాడు, వారు దేవునికి దగ్గర అవ్వాలని, వారు ఇంకా పరిశుద్ధంగా జీవించాలని, వారు కొన్ని కొన్ని బలహీనతలను జయించాలని, వారి ప్రవర్తన మార్చాలని దేవుడు కొన్ని గండాల గుండా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి వచ్చినప్పుడు అనుకోవచ్చు, ఇంకా నా జీవితం ఇంత ఇరుకు అప్పులు పాలైపోతానేమో, ఇక నా జీవితం అంతా రోగాల పాలైపోతానేమో, నా జీవితం అంతా కష్టాల పాలైపోతానేమో, ఇంకా నా పని అయిపోయిందేమో అనుకుంటావు. లేదు లేదు, అక్కడ అవ్వలేదన్నమాట. అందుకనే ఇక్కడ ఆఖరి అధ్యాయంలో చూసారా, ముందంతా కష్టాలు కష్టాలన్నీ చూపించి ఆఖరి అధ్యాయంలో ఫినిషింగ్ ఎలా ఇస్తున్నాడంటే, చూడండి, చెట్లకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. ఎవరెవరైతే ఇక జన్మలో నేను బిజినెస్ లాస్ అయిపోయింది, ఉద్యోగం పొంది అభివృద్ధి పొందననుకుంటున్నారో, వాళ్ళు తిరిగి అభివృద్ధి పొందుతారంట. డిడ్ యు సీ దట్ అగైన్? దెర్ ఈజ్ ఆపర్చునిటీ, దెర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. లెబానోను పర్వతము దాని వ్రేళ్ళు తన్నునట్లు వారు తమ వ్రేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అంటే ఒక్కొక్కసారి మనం పొరపాటు చేసిన తర్వాత, క్షమ అనుభవించిన తర్వాత దేవుడు ఆశీర్వదిస్తే, పడిపోక ముందు ఉండే స్థానము కంటే గొప్పగా దేవుడిని ఆశీర్వదిస్తాడంట. డిడ్ యు సీ దట్ ఫేవర్? కానీ అప్పుడప్పుడు మనం ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం తీర్పు తీర్చేస్తాం, వీడిదో చేశాడు అందుకే వచ్చింది. కరెక్టే, వాడు అది చేశాడు, ఇది వచ్చింది. అది కూడా నీ మీద నేరం మోపుతుంది. ఇది చేశాను నాకు ఇది వచ్చింది, నేను ఇది చేశాను నాకు ఇది వచ్చింది, నేను ఈ పొరపాటు చేశాను నాకు ఇది జరిగింది, ఇది చేశాను ఇది జరిగింది, ఇది చేశాను ఇది జరిగింది. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపన్. కానీ అందుకే అంతం వరకు వేచి ఉన్నాం. మరి జోబు విషయంలో చూస్తే, అంతం వరకు చూసినట్లయితే ఎన్నంతలు వచ్చింది? జోబు చేసిన పొరపాటే, స్వనీతి కరెక్టే, సమస్తను పోగొట్టుకున్నాడు. బట్ గాడ్ గేవ్ హిమ్ బ్యాక్ అగైన్. మరి ఎవరెవరైతే నేను పొరపాటు చేసి, నేను కానీ ఆ తప్పులు చేసి, ఈ తప్పులు చేసి సమస్తాన్ని పోగొట్టుకున్నాను అనుకున్నవారు, చాలామంది అక్కడ ఏం చేస్తారంటే, ఇంక ఇలా అయిపోయాను, ఎంత వచ్చినా ఈ దేవుడు ఇంకా బాగు చేయట్లేదు, ఎన్ని సంవత్సరాలైనా నాకు ఇలా అయిపోయింది, ఇంకా చూడు, ఇంకా దేవుడు నమ్ముకుంటున్నాను. అప్పుడు అది ఏం చేస్తారంటే, నువ్వెంత నమ్ముకున్నా ఇంతే నీ పరిస్థితి, నువ్వెంత ప్రార్థన చేసినా ఇంతే, ఎంత నమ్ముకున్నా ఇంతే, నువ్వు మంచి చేద్దామని వెళ్తే నీకు ఇలా జరిగింది, కాబట్టి ఈ దేవుడిలో నీకు ఇంక నిరీక్షణ లేదు అని చెప్పి నిన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడదామని చూస్తాడు అపవాది. అలాంటప్పుడు నువ్వు వాక్యం చదువుకొని, అపవాది, ఇప్పుడు నేను ఎంత ఇబ్బందిలో ఉన్నా, నేను పొరపాటు చేసి పడిపోయినా, నా దేవుడు మళ్ళా తిరిగి కట్టినప్పుడు నన్ను అవమానపరిచేవారు నోటి మీద వేలు వేసుకుంటారంట చూసి. హలలోయ, ఈ దేవుడు ఎంత గొప్పగా కూడా తిరిగి లేపుతాడా అని. ఎవరెవరైతే అనేక పొరపాట్లు చేసి పడిపోయి కృంగిపోయారో, వాళ్ళు తిరిగి దేవుణ్ణి జాగ్రత్తగా వెతికి భక్తిలో ముందుకెళ్ళిపోతుంటే, గత జీవితము కంటే గొప్పగా దేవుడు వాళ్ళని ఆశీర్దిస్తాడు. దిస్ ఇస్ వాట్ ద బైబుల్ సేస్. ఇక్కడ చూసినట్లయితే, అవునా, ఆయన సింహము దాన్ని చింపేసినట్లు, దాన్ని చింపేసి వెళ్ళిపోయి
వాళ్ళు జాగ్రత్తగా వెతుకుతున్నప్పుడు మళ్ళీ వచ్చి మేము ఈ పొరపాటు చేసాం, మేము ఇక ఇలా ఉంటాం అన్నప్పుడు ఇలా చెప్తున్నాడు అనమాట. ఆరో వచనం చూస్తే చూడండి, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత శ్వాసన అతనికి ఉండును. చదవమ్మ ఏడు. అతని నీడయందు నివసించు వారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. అతని నీడయందు నివసించు వారు మరలి వత్తురు. ఎవరెవరైతే నీకు డబ్బులు చూసి, సాధారణంగా డబ్బులు లేకపోతే అందరూ వెళ్ళిపోతారు అవునా, అందరూ వదిలేస్తారనమాట. బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ రారు. ఎందుకు ఎందుకు తెలుసా? వస్తే ఎక్కడ డబ్బులు అడిగేస్తావో అని, ఒకవేళ ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందేమో అని. దే వోంట్ కమ్, దే వోంట్ కమ్, దే వోంట్ టాక్ టు యూ. చూడండి, నీకు అప్పులు పాలైపోయావు అనుకో, అదే నీకు డబ్బులు బాగున్నాయనుకో, హ్యాపీ న్యూ ఇయర్ అక్క, విష్ హ్యాపీ న్యూ ఇయర్, ఫోన్ చేసి మరి చెప్తారు ఆ బాగున్నావా, మళ్ళీ నీకు నీకే డబ్బులు ఉంటే నీకే గిఫ్ట్లు ఇస్తారు అవునా. అదే లేనివాడు అనుకో, సమస్య లేదు, దే విల్ నాట్ కమ్. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, అతని నీడయందు నివసించే వారు మరలి ఉత్తర, అంటే నీ కంపెనీలో కానీ నీ ఊర్లో కానీ నీ చేసే స్టోర్లో లేకపోతే ఏదన్నా నీకు ఇంట్లో పనులు పోయినా, డబ్బులు లేకపోతే పనులు ఎంప్లాయ్స్ తీసేస్తావు, పనులు తీసేస్తావు, ఇలా ఎవరెవరైతే కోల్పోయారో వాళ్ళందరూ మళ్ళీ వస్తారంట దేవుడు చెప్తున్నాడు. ఆరోగ్యం పోయిందా అనుకోవచ్చు, నీ ఆరోగ్యము తిరిగి మళ్ళా ఇవ్వగలడు దేవుడు. ఇల్లు పోయిందా తిరిగి ఇవ్వగలడు, కుటుంబం పాడైపోయిందా తిరిగి కట్టగలడు. గాడ్ కెన్ డూ ఇట్ ఇన్ ఆల్ వేస్, ఈజ్ అ రెస్టారర్, తిరిగి కట్టగలడు. అదే ఈ దేవునిలో ఉండేటువంటి గొప్పతనం అవునా. అందుకనే ఎవరైనా ఒక విశ్వాసి చాలా కష్టాల్లో ఉన్నాడా, చూడు ఇలాగైపోయాడు అనుకోక, దేవుడు అంతకంటే గొప్పగా లేపుతాడు ఆ వ్యక్తిని. హల్లెలూయ. పక్కనతో చెప్పండి, విశ్వాసుల కష్టాలు వేరు, అన్యుల కష్టాలు వేరు అని చెప్పండి. సో అన్యుల కష్టాలు, మరి దేవుడిని ఎరగినటువంటి వారి కష్టాలు, ఒకవేళ వాళ్ళ కష్టంలో పడిపోవచ్చేమో, ఆ కష్టము వారికి ముగింపు అవ్వచ్చేమో, ఆ కష్టము వారికి అంతం అవ్వచ్చేమో, కానీ యేసుని నమ్మిన వారికి ఆ కష్టము ఆరంభము కూడా అవ్వచ్చు. హల్లెలూయ. ఆ కష్టం అయిపోయిన తర్వాత కొత్త జీవితానికి కొత్త ఆరంభం అవ్వచ్చు. ఇట్ కుడ్ బి ఎ న్యూ బిగినింగ్ ఆల్సో, ఇట్ కుడ్ బి ఎ న్యూ గ్లోరియస్ బిగినింగ్ ఆల్సో. చూద్దాం, అతని నీడ ఎందు నివసించు వారు మరలి ఒత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. వా, ధాన్యము వలె అంటే చూడండి, మామూలుగా ఒక గింజేస్తే ఎన్ని వస్తాయి? ఒక అతను ఏం చెప్పాడు, ఒక ధాన్యం వేస్తే ఒకటే వస్తుంది, లేకపోతే ఒక 20-30-40 వస్తాయా? ఎస్, 20-30-40 ఏంటి, 100-200 కూడా వస్తాయండి ఒక కంకికి అవునా. సో అలాగా వారు ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్ష రసమ వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిమ, బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమ్ని గురించి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టి సరళ వృక్షము వంటి వాడను, నా వలననే మీరు ఫలము పొందురు. జ్ఞానులు ఈ సంగతి వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. హల్లెలూయ. అందుకనే జ్ఞానము కలిగిన వాడు అతను కష్టంలో ఉన్న ఇబ్బందిలో ఉన్న ఇంకా ప్రార్థన చేస్తున్నాడా, ఇంకా దేవుని పట్టుకున్నాడా, బుద్ధిమంతుడు జ్ఞాని అనుకుంటాడంట, వీడు తప్పకుండా ఇంకా గొప్పగా పైకి లెగుస్తాడు అని. హల్లెలూయ. జ్ఞానం లేని బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? బుద్ధులైనడు, దీని పని తప్పు చేసింది అందుకే వచ్చింది, దీని పని అయిపోయింది అంటారు. మరి దేవుడు ఇలా చేయగలడు అనేటువంటి, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏల అనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు, కానీ తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. హల్లెలూయ. సో డోంట్ ఫైట్ అగైనెస్ట్ గాడ్. దేవునికి తిరుగుబాటు చేయొద్దు. కొన్ని కష్టాలు వచ్చింది, యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఏమంటాడంటే, ఆయన ఒకేళ్ళ నన్ను చంపేసినా అయినా నేను నమ్ముతానంట. హల్లెలూయ. మేబీ ఒక డైలాగ్ కోసము యోబు గ్రంథం రాశాడేమో దేవుడు అనుకుంటాను అప్పుడప్పుడు. ఈవెన్ దో హీ స్లేస్ మీ, ఐ విల్ స్టిల్ ట్రస్ట్ హిమ్ అంటాడు. వాళ్ళ ఆవిడ అంటది, అవునా నీకు ఈ యొక్క బొబ్బలు వచ్చాయి కదా, ఇన్ని పోయాయి కదా, ఇంకెందుకు దేవుని శపించు, దేవుని శపించేసి నువ్వు కూడా చచ్చిపో అంటాడు. లేదు, ఆయన నన్ను చంపేసిన ఇంకా నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నాను అంటాడు. హల్లెలూయ. సో ఇక్కడ నువ్వు పడిపోవడము నీ కష్టాలు కాదు, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటున్నావా అనేటువంటిది ముఖ్యము. హల్లెలూయ. ఇంకా ఎక్కువ శ్రమలు, ఎక్కువ ఇబ్బందులు ఉంటున్నాయా, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి, ఇంకా దేవునికి సన్నిహితంగా ఉండు అవునా. అందుకోసమే కదా కష్టం వచ్చింది అవునా. నీ యొక్క కష్ట సమయంలో బహుశీఘ్రముగా దేవుని వెతుకుతావు అనేది దేవుడి మైండ్లో ప్లాన్. కానీ కొంతమంది ఉంటారు, ఆయన
సామెతల్లో కీర్తనలు చెప్తాడు. మూర్ఖుడికి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ దేవుని వెతకరండి. కొంతమంది ఉంటారు, ఐ విల్ షో యూ. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కష్టాలు నీకు సైన్స్ అన్నమాట, నువ్వు దేవుణ్ణి వెతకాలి అని. ఇక్కడ దేని గురించి రాస్తున్నాడో, గిల్గాల్లో మరి బేతెల్ అనేటువంటి ఒక ఇజ్రాయెల్లో ఒక గోత్రం అన్నమాట, మరి వాళ్ళతో ఏమని రాస్తున్నాడో చూద్దాం. ఆమోస్ గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు ఆమోస్. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయానికి వెళ్దాం, 6 నుంచి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 6. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగ చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. వావ్, చూసారా? కొన్ని కొన్నిసార్లు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుని తట్టు తిరగాల. యు నీడ్ టు కమ్ క్లోజ్ టు గాడ్. కానీ వీళ్ళు ఏంటంట, నీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను. దంతశుద్ధి అంటే తినడానికి ఏమీ లేవు, ఖాళీగా ఉంటుంది పళ్ళు. ఇప్పుడు పళ్ళు ఎలా ఉన్నాయంట, ఖాళీగా ఉన్నాయి. డబ్బులు బాగున్నాయనుకో, తింటూ ఉంటా స్నాక్స్ అవో తింటా ఉంటావు పొద్దున్న లేచి, అవును సాయంకాలం దాకా. డబ్బులు లేవనుకో, పొద్దున్న పూట ఎంత అన్నం తింటావు, సాయంకాలం ఎంత అన్నం తింటావు, ఇంకేం తినవన్నమాట. అందుకని అంటాడు, నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోని మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ప్రేయింగ్ ఇస్ వాకింగ్ విత్ గాడ్. ప్రార్థిద్దాం. లెట్ అస్ ప్రే. ప్రభువా, ఈ రోజు నుంచి పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధ జీవితము జీవించే సామర్థ్యము నాకు దయచేయి ప్రభువా. అవును, నేను నీతో నడుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఉదయము ఎంత గ్యారంటీగా వస్తాదో అంత గ్యారంటీగా ఆశీర్వదిస్తానని చెప్తున్నావయ్యా. యస్, దిస్ గాడ్ విల్ ష్యూర్లీ టర్న్ అరౌండ్. క్యాన్సరా, ఎయిడ్సా, చూమరా, కిడ్నీలు పాడైపోయాయా, లివర్ పాడైపోయిందా, హార్ట్ పాడైపోయిందా, షుగర్ వచ్చిందా, బీపీ వచ్చిందా, టీబీయా, థైరాయిడా, చర్మ వ్యాధ, పిల్లలు లేరా, డబ్బులు లేవా, వాట్ ఎవర్ ద ప్రాబ్లం, ఉదయం వచ్చినట్లు దేవుడిని ఆశీర్దించి తీరుతాడంతే. హల్లెలూయ. గాడ్ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ. అప్పులు పాలైపోయారా, మళ్ళా మాకు మంచి కాలం వస్తుందా, ఉదయం వచ్చినట్లు ఆ మంచి కాలాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయ. దిస్ గాడ్ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్. ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్, yes, this God will surely bless you if you trust him. Hallelujah. If you trust him, yes, ఈ దేవుడిని విడిచిపెట్టేసేవాడు కాదు. ఎవరైతే ఆ పరిశుద్ధత గురించి తెలుసుకొని నడుస్తామనుకుంటున్నారో, ఉదయం వచ్చినట్లు మీ జీవితాన్ని మారుస్తాడంట. హాలల్లా. జస్ట్ యాజ్ మార్నింగ్ కమ్స్, గాడ్ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ. కృంగిపోవద్దు ఈ రోజు నుంచి. కృంగిపోయావా? ఏంటి రోగాలు, ఏంటి అప్పులు, ఏంటి దరిద్రము, ఏంటి బాధలు, ఇంకా నా జీవితం అంతా ఇంతేనా? లేదు లేదు లేదు. నో 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 నో. దిస్ గాడ్ విల్ నాట్ లెట్ యూ డూ దాట్. ఐ విల్ హీల్ యూ. హల్లెలూయా. ఐ విల్ ష్యూర్లీ డెలివర్ యూ. ఎస్ మై లార్డ్, ఐ విల్ ష్యూర్లీ డెలివర్ యూ. లార్డ్ జీసస్, కుడి హస్తం పెట్టుకోండి మొత్తం కాంగ్రిగేషన్ అంతా. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు ఒక నూతన నిర్ణయం వారు తీసుకుంటున్నారు కాబట్టి ప్రత్యేక రీతిలో నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. లార్డ్ జీసస్, హీల్ యువర్ పీపుల్ నౌ. ఇప్పుడే ఎక్కడెక్కడ ఎటువంటి వ్యాధి వారిని ఇబ్బంది పడుతుందో ఇప్పుడే ఆ వ్యాధిని తీసివేయండి. ఆ క్యాన్సర్ వ్యాధిని, ఎయిడ్స్ వ్యాధిని, ఆ గుండె జబ్బును, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కిడ్నీలో వ్యాధి, లివర్లో వ్యాధి, ఇదిగో గాల్ బ్యాటర్లో వ్యాధి, కడుపులో వ్యాధి, పేగుల్లో వ్యాధి, ఎముకల్లో వ్యాధి, చర్మంలో వ్యాధి, ఇదిగో ప్రభువా, కన్ను, చెవు, ముక్కు ముట్టి స్వస్థపరచండి. థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ వ్యాధులను వేరుతో బయటికి తీసేయమని ప్రార్థిస్తున్నాను. తల నుంచి అరికాల వరకు సంపూర్ణమైన స్వస్థత నీ బిడ్డకు దయచేయండి. అవును, రాబో నూతన సంవత్సరంలో వెళ్ళుచుండగా తిరిగి వారి జీవితాలను స్వస్థపరిచి నిలకడగా పరచడానికి నీ పరిశుద్ధతతో వారిని స్థిరపరుస్తున్నావు కాబట్టి, వీళ్ళందరూ పరిశుద్ధత ఎదగడం కొరకు ప్రార్థిస్తున్నారు కాబట్టి, వీరు ఎముకలను, అవయవాలను ముట్టి పరిపూర్ణముగా స్వస్థపరచమని నజరేయుడైన యేసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బాలరామ్, 20 సంవత్సరాల వెన్నునొప్పి, 20 సంవత్సరాల మందు నుండి విడుదల. 20 సంవత్సరాల నుంచి వెన్నునొప్పి ఉందా? 20 సంవత్సరాల నొప్పి. ఎప్పుడు పోయింది ఇది? ఇక్కడ వచ్చిన సరే పోయింది అన్న. ఇక్కడ వచ్చిన సరే పోయింది. ఇక్కడ వచ్చిన సరే పోయింది. అంటే నొప్పిపోయి ఎంతకాలం అయింది? మీరు 2 ఏళ్ళ నుంచి వస్తున్నారు. ఓకే, సరే. ఇప్పుడు మంది ఎప్పుడు మానేశారు? పోయిన డిసెంబర్లో నొప్పి పోయింది. ఈ డిసెంబర్ దాకా ఏం చేస్తున్నావు బాలరామ్? అంటే సంవత్సరం పాటు మందు తాగేస్తానా? నొప్పి వస్తుందా అని చూసావు, రాలేదు, తాగలేదు సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. వావ్, చూడండి, 20 సంవత్సరాల బానిసత్వము నుండి విడుదల. దేవుని మందిరంలో గొప్ప శక్తి ఉంది. ఒక్కొక్కసారి దేవుడు ఆలస్యం చేస్తాడు. ఆలస్యమైనా నీవు పట్టుదలతో ఉంటే
అలా బలహీనతతోనే సంఘానికి వచ్చి కూర్చుంటే హాస్పిటల్కి వెళ్తావు, అనేక చోట్లకి వెళ్తావు. దేవుని మందిరానికి ఎంత బాగోపోయినా ఒక్కసారి మందిరానికి వచ్చి వెళ్తే ఆ ఆదరణ, ఆ శక్తిలో నీకు పరిపూర్ణమైన విడుదల దొరుకుతుంది. గాడ్ బ్లెస్ యూ. రేణుక, ఓకే. మొదట పాపచం ఓకే పుట్టేశాడా ఇప్పుడు? ఇప్పుడు ఎవరు కొడుక కూతురా? బాబు. బాబువా? రా మరి. అంతకుముందు ఎవరు ఎవరు పుట్టారు? కొడుక కూతురా? అంతకుముందు పాప. అంతకుముందు మొదట పాప చనిపోయింది పుట్టిన 10 నిమిషాలకి. మొదటి పాప ఎప్పుడు చనిపోయింది రేణుక గారు? ఎన్ని సంవత్సరాల ముందు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల ముందు చనిపోయిందా? సో తర్వాత ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? మేము కిరాయికుండ ఒక ఇంట్లో, అక్క జ్యోతక ఇక్కడికే వస్తుంది, ఆమె కూడా అక్క ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది అన్న దగ్గర ఉయ్యాలలు తీసుకొని రమ్మన్నారు. మీరు ఉయ్యాలు తీసుకొని రమ్మన్నా? నేను వచ్చిన. ఉయ్యాలు పట్టుకొచ్చావా? వచ్చి వచ్చినాక మీరు ప్రేయర్ చేసిన మళ్ళా బాబు బాబు ప్రెగ్నెంట్ అయిపోయావు, ఈసారి బాబు పుట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన బిడ్డను సైతానుడు దొంగిలించలేడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు రేణుక. మా ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు. ప్రతి ఆదివారం మా మొదటి తెలుగు ఆరాధన క్రిస్టల్ గార్డెన్స్ మెహదీపట్నంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. మా చిరునామా క్రిస్టల్ గార్డెన్స్, PVNR ఫ్లైఓవర్, పిల్లర్ నంబర్ 86 పక్కన మెహదీపట్నం, హైదరాబాద్. ప్రతి ఆదివారం మా రెండవ తెలుగు ఆరాధన VBR గార్డెన్స్ అల్వాల్లో సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు. మా చిరునామా VBR గార్డెన్స్, ఇందిరాగాంధీ విగ్రహం వెనుక వీధిలో, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్లు 97019900096, 97019900097, 97019900098. ఇతర వివరముల కొరకు సంప్రదించవలసిన నెంబర్ 0404747484848. మా వెబ్సైట్ www.jcnm.org.